आजाद संग्राम यात्र की इवाला सारथिगा भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षुलु बंडी संजय गारिनी यादगिरी गुट्ट लक्ष्मी नरसिंह स्वामी आशीस्सुलतो ఈ యాత్ర సఫలం కావాలని మనందరం మొక్కుకొని వారికి మన స్ఫూర్తిని ఇస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని కంటికి రెప్పలుగా కాపాడుకుంటాం. తెలంగాణ గడ్డ మీద మేము అండగా ఉంటామని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి దూతగా పంపించినటువంటి గజేంద్ర సింగ్ షకావత్ గారు, పెద్దలు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అరుణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కి, మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, గౌరవ కార్పొరేటర్లు, వివిధ హోదాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఇంత వర్షంలో కూడా గోక్కుందామంటే పురుషత లేదు. ఇంత వ్యవసాయ పనులలో కూడా వర్షాన్ని లెక్క చేయకుండా ఈ సంగ్రామ యాత్రకి స్ఫూర్తినివ్వాలని తరలివచ్చిన సహచర కార్యకర్తలకు, సహచర ఉద్యమకారులకు, యువ కిశోరులకి, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. జై తెలంగాణ. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇంతకుముందు కార్ల వస్తున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఫోన్ చేశాడు. ఆ వ్యక్తి ఫోన్ చేసి, రాజేందర్ గారు, మేం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నాం, 2014 పూర్వం, 2014 పూర్వం కులంతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా ఒకే ఒక సంబంధం, తెలంగాణ తల్లిని విముక్తి చేసే సంబంధం, మళ్లీ ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించే సంబంధమే ఇవాళ సంబంధం అని చెప్పి వారు ఫోన్ చేశారు. నేనన్న వారిని, మన్ను నాకు ఫోన్ చేస్తానో, నా ఫోన్ పోలీసు వాళ్ళు ఇంటర్న విషయం తెలుసా అని అడిగిన నేను. వినాలనే చెప్తున్నా ఇంకా ఏం చేయగలడు అని చెప్పి ఆ మనిషి అన్నాడు. నేను అనద్దు కదా. ఈ మధ్యకాలంలో మళ్లీ మొదలైనవి ఇందిరా పార్క్ దగ్గర టెంట్లు, మొట్టమొదటిగా పిలిచిన టెంటు సంచార జాతులు, నోరు లేని వాళ్ళు పిలిచిండు. నేనన్నా, ఇంకా సంవత్సరం 2 నెలలు ఉంది, మీకు ఎందుకు ఇవాళ బెదిరిస్తారు మిమ్మల్ని? కేసీఆర్ మనసులు వస్తారు, కేసీఆర్ పోలీసు వాళ్ళు వస్తారు, మిమ్మల్ని మళ్ళీ కుటుంబాన్ని చెరబడతారని చెప్పి అంటే వాళ్ళన్న మాట ఏందో తెలుసా? ఏమీ ఇవ్వలేడు, ఏమీ చేయలేడు, చేసేది మళ్ళా భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్నా అని చెప్పి వేలాది మందితో ధన్నా పెట్టింది. నేను ఇవాళ కేసీఆర్ గారు అంటాడు, జనం నాడేందో తెలిసిన వ్యక్తిగా వందల సార్లు చెప్పుకుంటాడు, నాకు మించిన నాయకుడు ఎవరని చెప్తాడు. నేను అడుగుతా ఉన్నా, ప్రగతి భవన్లో సచివాలయంలో కలిసే భాగ్యం కలిగిందా అని చెప్పి తెలంగాణ ప్రజానికి అడుగుతా ఉన్నా. ఎనుకడ రాజు కూడా మారు వేషంలో గుర్రాల మీద, ఏనుల మీద లేదా ప్రయాణం చేసి ప్రజల కష్టాలు తెలుసుకునేవాడట. కానీ ఈ రాజుకు మాత్రం, ఈ రాజు మాత్రం
ఉంటే ప్రగతి భవన్లో ఉంటాడో, ఉంటే ఫామ్ హౌస్లో ఉంటాడో, ఇనుప కంచెల మధ్య వేల మంది పోలీసుల మధ్య పరిపాలన కొనసాగించే ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో కేసీఆర్ మాత్రమే అనే విషయం మర్చిపోవద్దు. తమిళనాడులో కూడా గిట్టే పాలించిండు. ఆ అమ్మ పైన ఉంటే కింద మొక్కిపోయేటోళ్ళట. ఇవాళ కూడా ఇవాళ ఆ పార్టీ బతికేమైంది మనకు అర్థమైంది. ఇవాళ హుజూరాబాద్ గడ్డ మీద, హుజూరాబాద్ గడ్డ మీద యావత్ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అండతో శ్రమతో గుత్తుడు గుద్దుతే దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్ కు. ఆ భాగ్యం హుజూరాబాద్ దక్కింది, ఆ భాగ్యం కరీంనగర్ జిల్లాకు దక్కింది, మళ్ళీ ఆ భాగ్యం నల్లగొండ జిల్లాకు దక్కబోతుంది. ఇవాళ వాళ్ళంటారు ఖమ్మం జిల్లాలో నీ పార్టీ ఎక్కడ ఉంది, నల్లగొండ జిల్లాలో నీ పార్టీ ఎక్కడ ఉంది? ఎందెందు వెలికితే, ఎందెత్తు వెతికినా, ఎవరిని కదిలిచ్చినా ఒకటే నినాదం, కేసీఆర్ బొందబెట్టే నినాదం. ఆ బొందబెట్టే దాంట్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటుంది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మిడిసి పడతాడు, మాదే అంటాను, మీరెక్కడి బిడ్డ? దేశవ్యాప్తంగా అంతరించిపోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తన మూలం ఉత్తరప్రదేశ్, దక్కనే లేవు బిడ్డ, రెండే రెండు ఎమ్మెల్యేల సీట్లున్నాయి, నీ కౌన్సిల్లో ఒక్క సీటు లేదు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజానీకానికి భరోసా ఇచ్చిన పార్టీ, అధికారాన్ని కట్టబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇలా ప్రజలు నమ్ముతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినావు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పినావు, ఇవాళ దళితులకు మూడెకరాల దేవుడరుగు, దళితులకు ముఖ్యమంత్రి దేవుడరుగు, ఉప ముఖ్యమంత్రిని పీకేసి ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల రూపాయల విలువైన దళితులకు ఆ కాలంలో ఇచ్చిన అసైన్మెంట్ భూములను గుంజుకొని దళితుల జీవితాల్లో మట్టి కొడుతున్న దుర్మార్గుడు కేసీఆర్. కానీ ఆ దళిత బిడ్డని రాష్ట్రపతిగా చేసినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు మన గోవింద్ గారిని చేసింది. ఇవాళ తెలంగాణ గడ్డ మీద 9% గిరిజన జనాభా ఉంది, వాళ్లకు రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, 9% దేవుడరుగు, ఆ గిరిజనులకు కొత్త భూములు ఇచ్చిన దేవుడరుగు. కానీ తాత తండ్రి కొడుకు ఆ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుని బతికే ఫారెస్ట్ భూముల పేరిట చెట్టు పెట్టే దాని పేరిట గిరిజన భూములను గుంజుకుంటా ఉంటే మనం చూస్తా ఉన్నాం ఫారెస్ట్ అధికారుల కాళ్ళ మీద నా తెలంగాణ దళిత ఆడబిడ్డలు, ఫారెస్ట్ ఆఫీసర్ల కాళ్ళ మీద నా గిరిజన రైతులు మొక్కుకుంటా మా జోలికి రాకండి అని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వేస్తా ఉంటే తెలంగాణ సమాజం ఇవాళ ఒక గిరిజన జాతి మాత్రమే కాదు, ఈ ప్రభుత్వానికి కేసీఆర్ కి కర్రు కాల్చి వాత పెట్టకపోతే ఇవాళ జీవితం ధన్యం కాదని చెప్పి భావించే సందర్భంలో నరేంద్ర మోడీ గారి వల్ల దేశంలోనే మొట్టమొదటిసారిగా ద్రౌపది ముర్ము గారిని, ఒక గిరిజన ఆదివాసీ మహిళని రాష్ట్రపతి చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోకండి. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, ఇది నినాదం కాదు, ఇది ఆచరణ మాత్రమే. ఇవాళ చెప్పుకుంటూ పోతే ఉండవదు, ఇప్పటికే కాలాతీతమైపోయింది. ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ ఆనాడు అన్ని పార్టీల నాయకులు తెలంగాణ కోసం ఎట్లా వచ్చిందని చెప్పినో, ఇవాళ కూడా మాకు రోజు ఫోన్ చేస్తా ఉన్నారు, అన్నా మేము సర్పంచ్లం, అన్నా మేము ఎంపీడీసీలం, మేము ఎంపీపీలం, జడ్పీడీసీలం, ఇక మాకు ఆశ పోయింది, ఎప్పుడు పిలుస్తావో చెప్పు, మేమందరం వచ్చి జాయిన్ అవుతాం. ఇవాళ
అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు ఇంకా 1 ఇయర్ ఉందన్న మేము ఇప్పుడే రాజీనామా చేస్తే మళ్ళీ బై ఎలక్షన్ వస్తది ఎక్కడ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడో నీకంటే తట్టుకునే కెపాసిటీ ఉన్నది మళ్ళీ కష్టమైతే వాళ్ళంటాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ అన్న మాకు ఆశ లేదు మా ఆశ అంతా భారతీయ జనతా పార్టీ మీదనే ఉందని చెప్పంటున్నారు ఇవాళ వాళ్ళు అనుకుంటారు నేను చాలా సార్లు చెప్పినా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మెట్టు ఎక్కే స్థాయిలో లేదు భారతీయ జనతా పార్టీ రాకెట్ వేగంతో దూసుకుపోయేటువంటి ఆస్కారం ఉన్నది మీకు తెలుసు మన జాతీయ సమావేశాల సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన జేపీ నడ్డా గారు అమిత్ షా గారికి ఒకటే బాధ్యత అప్పచెప్పిండు తెలంగాణ గడ్డ మీద ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 19 రాష్ట్రాల్లో పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ 20వ రాష్ట్రం తెలంగాణ కాబోతుంది తెలంగాణ ప్రజలారా మీకు అండగా ఉంటాం మీరు ముందుకు నడవండి మీకు అన్ని విధాల సహకరిస్తామని చెప్పిండు ఇవాల అదే పద్ధతిలో సంపూర్ణ సహకారం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇస్తా ఉంది కాబట్టి ఇవాళ బండి సంజయ్ గారి నాయకత్వంలో కొనసాగుతున్న ఈ ప్రజా సంగ్రామ యాత్ర కావచ్చు ఇవాళ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న సైకిల్ మోటార్ యాత్రలు కావచ్చు రేపు ఎక్కడికక్కడ మనందరం కూడా పట్టుపట్టి జట్టు కట్టి ఈ దుర్మార్గ పాలన అంతం కోసం ప్రతిన భూలాలని చెప్పి మనం చేస్తా ఉన్నా మనందరికీ ఆనాడు అర్జునుడికి బాణం ఎత్తితే పక్షి కన్ను మాత్రమే కనబడదని చెప్పి చెప్తాడు మహాభారతంలో ఇవాళ మనందరికి కనపడేది కేసీఆర్ మాత్రమే కనపడాలి కేసీఆర్ దుర్మార్గ పాలన మాత్రమే కనపడాలి ఆ పరిపాలన కూలదోడమే దాన్ని అందమొందించడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల కర్తవ్యం ప్రజల ఆశీర్వాదం తప్పకుండా నిండుగా ఉంటది ప్రజలందరూ కూడా మన వైపు చూస్తా ఉన్నారు కాబట్టి దాన్ని ముందుకు కదిలించడంలో కొనసాగించడంలో మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకు కదలాలని చెప్పి మనం చేస్తూ మరొకసారి ఈ సంగ్రామ యాత్రలో ఈ 18-20 రోజుల పాటు ఈ యాత్ర పొడుగున ప్రజలందరూ కూడా చల్లగా దీవించి ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటూ విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం